సమయంలో మార్కెట్ యార్డ్ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. ప్రధానంగా గౌడ అనే కార్మికుడు ఇవాళ పనిచేస్తున్నటువంటి సందర్భంలో అధికారుల వేధింపులు, వీళ్ళు పెట్టినటువంటి ఎండలో పెట్టినటువంటి పని వల్ల ఆయనకు హైబీపీ వచ్చి అక్కడ పడిపోవడం జరిగింది గుప్ప మీద. దాని ద్వారా ఆయనకు పక్షవాతం రావడం జరిగింది. ఇవాళ కార్మికుడిని నిజామాబాద్లో ఏ హాస్పిటల్లో కూడా పట్టించుకోకపోతే హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ అకారణంగా ఆ కార్మికుడు చనిపోవడం జరిగింది. చనిపోయినటువంటి కార్మికుడు పనిలో ఉండగా చనిపోయింది కాబట్టి మార్కెట్ యార్డ్ ద్వారా నష్టపరిహారం ఇవ్వాలనేది ప్రమాద నష్టపరిహార చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వండి అని మార్కెట్ యార్డుకు వస్తే కనీసం అధికారులు స్పందిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఆయన ఏ కమిషన్ ఏజెంట్ దగ్గర అయితే పనిచేసిండో పని చేయించుకున్నటువంటి కమిషన్ ఏజెంట్ కూడా ఇవాళ మార్కెట్ కార్మికుడిని కనీసం చూస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మార్కెట్ అధికారులు కమిషన్ ఏజెంట్లకు వత్తాసు పలుకుతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమని ఏఐటీయూస్గా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి చనిపోయినటువంటి కార్మికుడికి ప్రమాద నష్ట పరిహార చట్టం ప్రకారం ఆయనకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఏ కమిషన్ ఏజెంట్, కరిపెసత్వం అనే కమిషన్ ఏజెంట్ దగ్గర ఆయన చనిపోయింది కాబట్టి ఆయన ద్వారా కూడా నష్టపరిహారాన్ని ఇప్పించాల్సిందిగా మేము మార్కెట్ అధికారులను కోరుతా ఉన్నాం. ఒకవేళ వాళ్ళు విని దాన్ని సమస్య పరిష్కారం చేయకపోతే కనుక పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము ఈ మార్కెట్ యార్డ్ నుండి జరగమని ఇక్కడే ఉంటామని చెప్పేసి అధికారులకు అదే రకంగా మార్కెట్ కమిటీకి మేము తెలియజేస్తా ఉన్నాం.